నమస్కారం ఎన్సీ న్యూస్ కి స్వాగతం వార్తలకు వెలుముగా హెడ్లైన్స్ తెలంగాణలో మోగిన ఎన్నికల నగారా నవంబర్ 30న ఓటింగ్ డిసెంబర్ 3న కౌంటింగ్ ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జనరేటి సుడిగాలి పర్యటన గోవింద్పేట్ గ్రామంలో కుమరంభీం విగ్రహ ఆవిష్కరణలో పాల్గొని నాయక్పోడు సంఘ సభ్యులకు చేయూత లండన్ పర్యటన ముగించుకొని హైదరాబాద్కు తిరుగు ప్రయాణమైన జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎన్నికల పోర్ ప్రారంభం కావడంతో విస్తృతంగా తనిఖీలు చేపట్టిన పోలీస్ అధికారులు ఆర్మూర్ మండలంలోని గోవింద్పేట్ గ్రామంలో ఆదివాసీ నాయక్పోడు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుమరంభీం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి పిసి చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా నాయక్పోడు సంఘం సభ్యులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కుమరంభీం విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆదివాసీ నాయక్పోడు సంఘ సభ్యులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో పాటు ప్రజా ప్రతినిధులను నాయకులను సంఘ సభ్యులను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఆదివాసీ నాయక్పోడు అభివృద్ధికి ఎల్లప్పుడూ బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని నాయక్పోడు సంఘ సభ్యులకు తన వంతు సేవలు ఎల్లప్పుడూ అందిస్తానని ఆదివాసీ నాయక్పోడు సంఘ సభ్యులు రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీతోనే ఉండి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయక్పోడు జిల్లా అధ్యక్షుడు రామచందర్ గోవింద్పేట్ ఉప సర్పంచ్ గంగాధర్ ఎంపీటీసీ రాజ్ కుమార్ సొసైటీ చైర్మన్ మహిపాల్ ఆదివాసీ నాయక్పోడు సంఘ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు जिला आत्मीय బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన 3 రోజుల లండన్ పర్యటనను విజయవంతంగా ముగించుకొని హైదరాబాద్కు పయనమయ్యారు బ్రిడ్జ్ ఇండియా సంస్థ ఆహ్వానం మేరకు లండన్ వెళ్లిన కవిత పలు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొన్నారు మహిళా రిజర్వేషన్లు ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల పాత్ర అనే అంశంపై ఆ సంస్థ నిర్వహించిన సమావేశంలో కల్వకుంట్ల కవిత కీలక ఉపన్యాసం చేశారు లండన్లోని అంబేద్కర్ మ్యూజియాన్ని సందర్శించి ఆయనకు నివాళులర్పించారు అదేవిధంగా నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అలుమిని యూకే ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు మహిళా రిజర్వేషన్ చట్టం రాజకీయాల్లో మహిళల పాత్ర తెలంగాణ అభివృద్ధి తన రాజకీయ ప్రయాణం వంటి వాటిపై ఆమె తన అభిప్రాయాలను విద్యార్థులతో పంచుకున్నారు
తన లండన్ పర్యటనను ముగించుకొని సోమవారం నాడు హైదరాబాద్కి తిరుగు ప్రయాణమయ్యారు. లండన్ విమానాశ్రయంలో బీఆర్ఎస్ భారత్ జాగృతి కార్యకర్తలు మరియు ప్రవాస భారతీయులు ఆమెకు వీడ్కోలు తెలిపారు. తెలంగాణ ఎన్నిక నగారం ముగింది. ఎన్నికల తేదీలను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు. తెలంగాణలోని అన్ని స్థానాలకు ఒకే విడతలో నవంబర్ 30న పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల నగారం మోగింది. తెలంగాణ సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ను సిఈసి రాజీవ్ కుమార్ ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో 35,356 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో 14,464 కేంద్రాలు పట్టణ ప్రాంతాల్లో ఉండగా 20,892 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పారు. సగటున ప్రతి పోలింగ్ కేంద్రంలో 897 మంది ఓటర్లు ఉన్నట్లు చెప్పారు. 27,798 కేంద్రాల్లో 70% వెబ్కాస్టింగ్ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఇక 597 పోలింగ్ కేంద్రాలను ప్రత్యేకంగా మహిళల కోసం ఏర్పాట్లు చేస్తున్నామని, అదేవిధంగా 644 మోడల్ కేంద్రాలు, మరో 120 పోలింగ్ కేంద్రాలను వికలాంగుల కోసం ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 3.17 కోట్ల మందికి ఓటు హక్కు ఉన్నదని సిఈసి తెలిపారు. వారిలో 1.58 కోట్ల మంది పురుషులుండగా 1.58 కోట్ల మంది మహిళ ఓటర్లున్నారన్నారు. ఇక 8.11 లక్షల మంది మొదటిసారి ఓటు వేయనున్నారని చెప్పారు. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరం రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో ఈ 5 రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించి నవంబర్ 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సిఈసి రాజీవ్ కుమార్ వెల్లడించారు. నవంబర్ 3వ తేదీ నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ నవంబర్ 10, 13న స్క్రూటినీ నిర్వహించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 15. నవంబర్ 30వ తేదీన ఎన్నికలు నిర్వహించి డిసెంబర్ 3న కౌంటింగ్ చేయనున్నారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ये पांचो स्लाइड्स की डेट वैसे अभी आपको भेज दिया होगा. इट्स बीइंग ट्वीटेड टू यू. इट्स बीइंग ट्वीटेड बट हम दोबारा रिपीट कर दीजिए. या मिजोरम, मध्य प्रदेश, डेट ऑफ पोल 17th नवंबर. राजस्थान 23rd नवंबर एंड तेलंगाना 30th नवंबर. वी आर डूइंग काउंटिंग ऑन 3rd ऑफ दिसंबर. అర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతి గాంచిన నవనాథ శిథిలగుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శివాలయంలో భక్తులు ఉదయం నుండే బారులు తీరారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ, రామాలయం నుండి కోనేరు వరకు భజన కార్యక్రమాల మధ్య కన్నుల పండుగ కొనసాగింది. అనంతరం ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సోమవారం సిద్ధులగుట్టపై గల శివాలయం, రామాలయం, అయ్యప్పాలయం, దుర్గామాత ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో గుట్టపైకి వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, భజన మండలి సభ్యులు, సేవా సమితి సభ్యులు, నాయకులు, భక్తులు తదితరులున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు అధిక సీట్లు ఇచ్చిన పార్టీలకే ప్రాధాన్యత ఇస్తామని బీసీ సంక్షేమ వేదిక జిల్లా అధ్యక్షుడు రమేష్ యాదవ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎంఆర్ గార్డెన్లో బీసీ సంక్షేమ వేదిక నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రమేష్ యాదవ్ మాట్లాడుతూ ఎన్నికల్లో పార్టీలు అత్యధిక మెజార్టీ ఉన్న బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించాలని, బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీలతోనే బీసీలు ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ వేదిక జిల్లా కమిటీ సభ్యులు తదితరులున్నారు. గర్జన సభలో కూడా మేము తప్పకుండా మా వాయిస్ వినిపిస్తాం, మా బలమును చూపిస్తాం. ఇప్పుడు ఇంతకు ముందు నేను చెప్పినాను, ఈ రాష్ట్రంలో 52 లక్షలు ఉన్నటువంటి ముదిరాజులకు, ముదిరాజులని నేను ఎందుకంటున్నానంటే మహాత్మా జ్యోతిబా పూలే వారసులు ముదిరాజులు. మరి మహాత్మా జ్యోతిబా పూలే ఈ సమాజానికి ఎంత కృషి చేసిండో అనే విషయం ప్రజలందరికీ తెలుసు. ఎన్నికల కోడ్ ప్రారంభం కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు, తనిఖీలను ముమ్మరం చేశారు. ఆర్మూర్ పట్టణంలోని పెరికిట్ శివార్లో ఫ్లైఓవర్ వద్ద
ఎస్హెచ్ఓ సురేష్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా వాహనాలను తనిఖీ చేశారు. ఎన్నికల సమయంలో నగదు మద్యం లాంటివి రవాణా కాకుండా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వాహనాల తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఎస్హెచ్ఓ సురేష్ బాబు తెలిపారు. ఎక్కువ మొత్తంలో నగదు తీసుకెళ్లేవారు సంబంధిత రసీదులు తప్పనిసరిగా దగ్గరుంచుకోవాలని లేని ఎడల డబ్బులు సీజ్ చేయడం జరుగుతుందని సూచించారు. ఈ తనిఖీల్లో ఎస్ఐ ఏఎస్ఐలు కానిస్టేబుళ్లు తదితరులున్నారు. యూనివర్సిటీ విధానాలను వ్యతిరేకంగా నిబంధనలకు అతిక్రమిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న రాఘవేంద్ర బీఎడ్ కళాశాల గుర్తింపును రద్దు చేయాలని పీడీఎస్యు అధ్యక్షులు ప్రిన్స్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షుడు ప్రిన్స్ మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలో గల రాఘవేంద్ర బీఎడ్ కళాశాల యూనివర్సిటీ నిబంధనలకు వ్యతిరేకంగా ఇష్టానుసారంగా అధిక ఫీజులు వసూలు చేస్తుందని యూనివర్సిటీ కళాశాల గుర్తింపు రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని లేని ఎడల పీడీఎస్యు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించి భౌతిక దాడులకు సైతం వెనుకాడమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు నాయకులు నదీం అక్షయ్ ఇమ్రాన్ తదితరులున్నారు. సెమిస్టర్ ఫీజు సెమిస్టర్ ఎగ్జామినేషన్ ఫీజు 1500 ఉన్నా దానికి 2500 చొప్పున అధికంగా 1000 రూపాయలు వసూలు చేస్తున్న అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం మీకు దుర్మార్గం. ఇప్పటికైనా యూనివర్సిటీ అధికారులు ఇటువంటి కళాశాలల పైన ప్రత్యేకమైన చొరవ చూపి ఇన్వెస్టిగేషన్ చేసి వాటిపైన చర్యలు తీసుకోవాలని వెంటనే ఇలాంటి కళాశాలలను గుర్తింపు రద్దు చేయాలని ఈరోజు ఆర్మూర్ పీడీఎస్ ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మూర్తాడ్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ముత్యాల సునీల్ కుమార్ విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా మూర్తాడ్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్లెడే ఏలియా, కమర్పల్లి మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్, వేల్పూర్ మండల అధ్యక్షుడు నాగధర్ రెడ్డి, మూర్తాడ్ మండల ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, ఎర్రగట్ల మండల అధ్యక్షుడు రాజాపూర్ణానందం, భీముగల్ మండల అధ్యక్షుడు దొనగంటి నరసయ్యలు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు ముత్యాల సునీల్ కుమార్ ఏదైతే ఛాయాచిత్ర ప్రదర్శన పెట్టి ప్రదర్శించారో దానిని పనికిమాలిన ప్రదర్శనగా కొట్టి పారేస్తున్నామన్నారు. స్వతంత్రం వచ్చి 74 సంవత్సరాలు పూర్తవుతున్నది. ఇప్పటి వరకు పాల్గొన్న నియోజకవర్గంలో జరగని అభివృద్ధి ఈ 10 సంవత్సరాల్లో మా ప్రశాంత్ రెడ్డి గారి వల్ల జరిగింది. కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నావు కదా, వాళ్ళ అవినీతి చెప్తా. నువ్వు నమ్ముకున్న సుదర్శన్ రెడ్డి నీకు టికెట్ ఇప్పించింది కదా, నువ్వు ఆయనకు మోసం చేసి గల నీకు బస్సులు కొనుక్కొని ఇక్కడ ఒక బంగ్లా కట్టుకొని మా మూర్తాడులో ఉంటున్నావు కదా. నాయకులను పార్టీలు త్వజిస్తూ ఉన్నాయి, కానీ ఇప్పుడు పార్టీలను త్వజించిన నాయకుడు వలన ఉన్నట్టు అంటే అది కేవలం సునీల్ రెడ్డి గారు. మరి ఈ పార్టీని ఇష్టపెట్టిగా మిగిలింది ఒక ఎర్రజెండాలు మాత్రమే మిగిలినాయి. మరి అందులో కూడా పోతాడేమో చూడాలి. మరి ఇంత నీచమైన గలీజు రాజకీయం చేస్తున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం సునీల్ రెడ్డి గారే. బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఏవేవో పిచ్చి ప్రదర్శనలు చేస్తున్నారని నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు. బహిరంగ చర్చకు తాము సిద్ధమన్నారు. బాల్కొండ ప్రజల కోసం నిరంతరం కష్టపడి బాల్కొండ నియోజకవర్గంకు మంచి పేరు తెచ్చిన నాయకుడు ప్రశాంత్ రెడ్డిపై విమర్శించడం ఎంతవరకు సమంజసమన్నారు. అధికార దావం కోసం రెడ్డి అనే పేరును మార్చుకుని బిఎస్పి పార్టీ తరఫున పోటీ చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో సునీల్ కుమార్గా మార్చుకున్నటువంటి ఘనత చరిత్రలు ఎవరికుండా కేవలం మీకే ఉన్నది. ఎమ్మెల్యేనే పదివే కావాలా, ఇంకేం అవసరం లేదనేది ధోరణిలో పోతున్నావు. ఛాయాచిత్రాలు ఏర్పాటు చేసి గౌరవ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పైన మీ చౌకబారు విమర్శలు చేయడం సరికాదు. మా ప్రశాంత్ అన్న కాలికోటి కూడా జరిపోవు. నువ్వు ఎక్కడైతే ఒక వార్డ్ నెంబర్ కూడా గెలవలేదు, ఇలా నువ్వు ఏ పార్టీలా గోడ మీద పిల్లిలాగా ఈ పార్టీలో టికెట్ ఇస్తారా ఆ పార్టీలో టికెట్ ఇస్తారా, నేను ఇక్కడ ఎమ్మెల్యేలు అనేటోళ్ళు ఎప్పుడు రారు. ప్రజల నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళే, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్న వాళ్ళే ఎమ్మెల్యే అవుతాడు. ఇలా మా ప్రజల కోసం అహర్నిశలు రాత్రి పవలు ఏది అని కూడా తెలియకుండా మా ప్రశాంత్ అన్న ప్రజల కోసం కష్టపడుతూ ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు కావచ్చు, తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు. ఎప్పుడైతే సునీల్ నివసేనని చెప్పేసి మరి గ్రామాలలో యువత తిప్పి నువ్వు చెడుతో పట్టించి ఇవాళ వాళ్ళ జీవితాలు చిలకాడడం ఆడుకున్న నువ్వా సంజయ్ గురించి మాట్లాడాలని చెప్పేసి ఇవాళ అడుగుతూ ఉన్నాం. మరి నువ్వు ఇప్పటికైనా ఈ నిరాధారమైన ఆరోపణలు మాని మరి దాని ఉంటే మరి ఆధారం ఉంటే ప్రూఫ్తో రావాలని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున
నీకు సవాల్ చేస్తా ఉన్నాం. ముత్యాల సునీల్ కుమార్ చేసే విమర్శలను బాల్కొండ నియోజకవర్గ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో సునీల్ యువసేన ద్వారా యువతను చెడగొట్టింది నీవు కాదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా చౌకబారు విమర్శలు మానుకొని పక్షంలో రానున్న ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారని వారు హెచ్చరించారు. మా మంత్రి గారి పైన కానీ బీఆర్ఎస్ పార్టీ పైన కానీ నీలా పనిందాలు అసత్య ఆరోపణలు అవినీతి ఆరోపణలు చేస్తే మరి ఖబర్దార్ మా యొక్క కార్యకర్తలు మా యొక్క నాయకులు నీకు ఎక్కడికక్కడ నిన్ను గ్రామాలలో తరిమి కొడతారని సందర్భంగా నీకు హెచ్చరిస్తా జారీ చేస్తున్నాం. మా క్యాడర్ మాత్రం నిన్ను తరిమి తరిమి కొడతాం ఈ యొక్క స్థాయి దిగజారి మాట్లాడుతున్నామని అనుకుంటున్నారు జనాలు. ఈ బాల్కొండ నియోజకవర్గ ప్రజలు నిన్ను నమ్మరు. వేల్పూర్ గ్రామంలో వీర సావర్కర్ కమ్యూనిటీ భవనం కోసం మంత్రి వేముల సహకారంతో జెడ్పీ నిధులతో బోరిబావి పనులను జెడ్పీటీసీ భారతి రాకేష్ చంద్ర బీఆర్ఎస్ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ భారతి రాకేష్ చంద్ర మాట్లాడుతూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో వేల్పూర్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. డిస్టిక్ మైన్స్ అండ్ మినరల్ ఫౌండేషన్ కమిటీ నిధుల ద్వారా మంజూరైన బోరిబావి పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. అక్లూరు గ్రామంలో పోచమ్మ గుడి వద్ద ఒక బోరుబావి, కొత్తపల్లి గ్రామంలో 200,000 సీసీ డైన్ పనులు, పచ్చల నడుకుడలో 1,00,000 సీసీ రోడ్డు పనులకు, పడగల్ ఒడ్డరి కాలనీలో ప్రైమరీ స్కూల్కు ప్రహరీ గోడ నిర్మాణానికి 100,000 రూపాయల నిధులు మంజూరయ్యాయని అన్నారు. పచ్చల నడుకులో 3 హైమాస్ లైట్లు, వేల్పూర్లో 1 హైమాస్ లైట్లకు నిధులు మంజూరు కావడం జరిగిందని తెలిపారు. మంత్రి విమల ప్రశాంత్ రెడ్డి సహాయ సహకారాలతో వేల్పూర్ మండలంలో జెడ్పీ నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుకోవడం జరుగుతుందన్నారు. వేల్పూర్ ఉప సర్పంచ్ పిట్ల సత్యం మాట్లాడుతూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్ గ్రామానికి చెందిన వీర సావర్కర్ యూ సభ్యులు కరోనా సమయంలో మరియు ఇతరాత్ర సమయాల్లో చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను గుర్తించి గ్రామ వీర సావర్కర్ కమ్యూనిటీ భవనానికి నిధులు ఇచ్చి నిర్మాణం చేయడం జరుగుతుందన్నారు. వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మేము మరి మండలం సర్వతోముఖ అభివృద్ధికి మా వంతుగా మా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాం. ఈ జెడ్పీ నిధుల్లో నుంచి దాదాపు 6 బోరుబావులు మరి 1 సీసీ రోడ్డు, అదేవిధంగా ఇంకా 1 సీసీ డ్రైన్కు 13 లక్షల రూపాయలు వెచ్చించడం జరిగింది. మరి వాటిని మా గ్రామ మండల అభివృద్ధి కొరకు మేము వినియోగించడానికి కృషి చేయడం. వారి సేవలను గుర్తించి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల క్రితం గత కాలంలో యూత్ బిల్డింగ్ మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా వారి ప్రోత్సాహంతో ఇంకా ముందు సేవా కార్యక్రమాలు చేస్తామని గుర్తు చేస్తూ అట్లాగే మా వినతి మేరకు స్థానిక జెడ్పీటీసీ గారు అట్లాగే స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకుల సహకారంతో బాల్కొండ మండలం కిసాన్ నగర్లో సోమవారం ముస్లిం కమ్యూనిటీ హాల్ ఈద్గా నిర్మాణ పనులను స్థానిక ఎంపీటీసీ సభ్యుడు రామ్రాజ్ గౌడ్, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి ప్రారంభించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి 2 పనులను ప్రత్యేక చొరవతో మంజూరు చేసి 11,00,000 రూపాయలతో పనులు చేపడుతున్నట్లు వారు చెప్పారు. ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడు శరత్, మైనార్టీ తమ్జీ కమిటీ అధ్యక్షుడు షేక్ రహముద్దీన్, ప్రధాన కార్యదర్శి షేక్ యూసుఫ్, కోశాధికారి మహమ్మద్ వాహిద్, నాయకులు స్వామినాథ, అహ్మద్ హుస్సేన్, న్యాజ్ హుస్సేన్, అన్వర్, అరీఫ్, వెంకటేష్, వసీముద్దీన్, పిఆర్ వర్క్ ఇన్స్పెక్టర్ రవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాల్కొండ విద్యా వనరుల కేంద్రంలో నూతనంగా విధుల్లో చేరిన గజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు మండల విద్యాశాఖ పక్షాన ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బాల్కొండ మండలానికి నూతనంగా ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు చేపట్టిన వన్నెల్బి రాజేశ్వరరెడ్డి, కిసాన్ నగర్ రాజేంద్ర కుమార్, చిట్టాపూర్ కుబీర్ శ్రీనివాస్, రెంజల రవికుమార్, ముప్కాల్ గంగారాం, పోచంపాడ్ మనోహర్, బుసాపూర్ రమేష్, మెండోరా శ్రీనివాస్, శ్రీనివాసమూర్తి, వెల్గటూరు శ్రీనివాస్ ఇతరులను మండల విద్యాశాఖ అధికారి విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి రాజేశ్వర్ మాట్లాడుతూ గజిటెడ్ ప్రధానోపాధ్యాయులందరూ పూర్తి స్థాయిలో ఉన్నత పాఠశాలలో విధులు చేరినందున ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నాణ్యమైన విద్య అందించుటకు మరియు కాంప్లెక్స్ స్థాయిలో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడం వల్ల నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా కృషి చేయాలని సూచించారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి.
తెలంగాణలో మోగిన ఎన్నికల నగారా నవంబర్ 30న ఓటింగ్ డిసెంబర్ 3న కౌంటింగ్ ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జనరేటి సుడిగాలి పర్యటన గోవింద్పేట్ గ్రామంలో కుమ్రంభీం విగ్రహ ఆవిష్కరణలో పాల్గొని నాయక్పోడు సంఘ సభ్యులకు చేయూత లండన్ పర్యటన ముగించుకొని హైదరాబాద్కు తిరుగు ప్రయాణమైన జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎన్నికల కోడ్ ప్రారంభం కావడంతో విస్తృతంగా తనిఖీలు చేపట్టిన పోలీస్ అధికారులు ఇవి ఈ రోజు బులెటిన్ లోని విశేషాలు తిరిగి వచ్చే బులెటిన్ లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం